అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి చిత్రకన్ను కథా సంపుటి నుండి పాముల మధ్య చీమ అనే కథను విందాం పెత్తందారి వ్యవస్థలో భూస్వాములు ఎలా ప్రవర్తించేవారు అనగారిన వర్గాలను బలహీనుల్ని ఎలా హింసించేవారు అనే అంశాన్ని ఆర్ద్రంగా వివరించారు పాముల మధ్య చీమ కథలో విందాం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి పాముల మధ్య చీమ కథ బటువు పోయింది పటేల్ చిట్కెనే బటువు రెండు తులాల బంగారి బటువు ఇలా నుంచి కనిపిస్తలేదు పటేల్ కు కోపం పెరిగిపోతుంది శిర్రు బుర్రుగా చుట్టు తిరుగుతాడు అట్లా పటేల్ కోపం వచ్చిందంటే ఆ పల్లెకేదో మూడిందన్నట్టే లెక్క గంద్కే ఆ పల్లె జనమంతా గడగడలాడిపోతుంది ఈ దరగాలికి యాప్సెట్ ఆకులు ఉంకినట్టు అదో చిన్న పల్లె ఆ పల్లె మొత్తానికి వెంకట్రెడ్డి పెద్ద పటేల్ ఆ పటేల్ కు రెండు వతన్లు కూడా ఉన్నాయి ఆయన్నే పోలీస్ పటేల్ ఆయన్నే గంకనే ఆ పల్లెంతా పటేల్ ఎట్ల చెప్తే గట్లంటది నడుమంటే నడుతుంది నిలబడమంటే నిలబడుతుంది పటేల్ బటు పోయిందట రెండు తులాల బటు పోయిందట అని అమ్మలక్కల పని మానేసి ఒకగలు చెప్పుకుంటుండ్రు ఎట్లా పోయిందంటవురా రెండు తులాలంటే మాట్లాడినా ఇయల్లా మనకు ఉన్నదిలే రామగోస ఎవడెత్క పోయిందో గాని మనం నన్నెగుంటిం గుంటి కదరా మనమిన్నే గును పోతాడు పటేలు అరవై మంది పటేల్ జీతగాండ్లు అందరూ జమ అయ్యి రంది పడతాండ్రు గిదే సందు పటేల్ జీతగాన్లు బలిసిపోయిండ్రు నేను పని చెప్తే ఇన్కోరాలి అంజ కొడుకులు గియాల దొరికిన్రు జీతగాళ్ళందరినీ బగ్గదనిపించాలే గొడ్డోడున్నళ్లే గ పుట్టగంజుని అందరికంటే బాగా దనిపియాలి మంచిగా సంత దొరికింది అనుకుంటా గోషగా ఎక్కిండు కర్ణంపంతులు బటువు కోసం దేవులాడిన్రు లంకంత ఇల్లు పటేల్ది పది పదిహేను మందికి ఆలిచ్చిండ్రు ఇల్లంతా అయినా ఈ లేదు పటేల్ కోపం పెరిగిపోతుంది కండ్లు ఎర్రబొగ్గులైతన్నై ఆడికి ఇకి తిరుక్కుంటా అరిశేయుల పిడికిలతోటి గుద్దుకుంటుండు పెదవులు కొరుకుతుండు కోపం కొండంత అయింది మూడుగుండ్ల కాడ కురిసేసుకొని కూసున్నాడు పటేల్ పటేల్ కుడిసే దిక్కు కర్ణం కూసుకున్నాడు చుట్టూ పిల్లబూసాములు కూకున్నారు పటేల్ బటుబోయినందుకు పంచాయతీ అట పోదాంపా అనుకుంటా ఊరు ఊరంతా గుంలకాడికి గదిలొచ్చింది అంతా జమైనరు కొందరు భుజాల మీద గొంగళ్ళు భూమి మీద వేసుకొని కూకున్నారు కొందరు గొగ్గాల మీద కూకున్నారు ఇంకొందరు నిలుసున్నారు ఆడోళ్ళు ముక్కుల మీద ఏళ్ళేసుకొని నోరు తెరిచి ఉత్తాన్ అరేయ్ గద్దిచ్చిండు పటేల్ ఆడి జనం చూపులన్నీ పటేల్ దిక్కు పటేల్ పటేల్కి ఎదురుగా అరవై మంది పటేల్ జీతగానులు వరుసగా లైన్ కట్టి నిలుసున్నారు అరవై మంది చేతులు కట్టుకొని తలలోంచుకొని కట్టెలు లెక్క నిలబడ్డారు పటేల్ కన్లు కొర్రాయిలోనే ఉన్నాయి నిప్పులు గురిపించుకుంటా మల్లా అరిచిండు అరేయ్ దొంగల అలా ఊకే చెప్పండి తన్నులు వడకముందే గిన్ని రోజుల నుంచి నా లంకంతింట్లా ఏది పోలే ఇలా రెండు తూలాల బటు పోయింది ఈడికే ఊకుంటే రేపు ఇంకోటి పోతుంది ఎట్లా గందుకని ఈ బటు ఎట్ల పోయిందో తెలుసుకోవాలి మా ఇంట్లో చిన్నపటేలు దొరసాని తప్ప ఎవ్వరు లేరు వాళ్ళు ఎట్లయినా తీయలేరు ఇక మిగిలినోళ్ళు మీరే మీ అరవై మందికే మా ఇంత సంగతి తెలుసు మీ దాంట్లోనే ఎవడో తీసిండు ఎవడు తీసిండో ఊకే ఎప్పుండ్రి లేకపోతే తన్నులు తగులుతాయి నాకు కోపం దెప్పియకుండ్రి లంజ కొడుకులు అని ఆగి చూసిండు అంతా కిక్కురు మనకుంటుంది అక్కడ జీతగాళ్ళు ఎవ్వరు వలకలేదు భయంతో వనికి పోతాండ్రు దొంగగాడిది కొడుకులు ఊరికే మంచి మాటకు చెప్తారా లేదా అని అరిచిండు పటేల్ మళ్ళా ఎవ్వరు సప్పుడు చేయలేదు తన్నులు ఎట్లయినా తప్పే అనుకొని మనుషుల్నే పోషమ్మక ముక్త్రు జీతగాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్తారు పటేలా మాటతోటి ఏం చెప్తారు ఇక రంగంలోకి దిగాలి మళ్ళా అంటూ కర్ణం పొగేసిండు కర్ణం వేసిన పొగకు పటేల్ సిగమొచ్చినట్టే ఊగిపోయిండు కుర్చి మించి లేచి ఎలతకట్టి అందుకున్నాడు ఒక్కొక్కరిని పొతం పట్టిండు పటేల్ వాళ్ళను అట్ల కొడతాంటే కర్ణం మురిసిపోతాడు పెద్ద జీతగాడు కాళ్ళ ఏళ్ళ తప్పుకున్నాడు రెండోడు గట్లనే కాళ్ళు మొక్కి బాంచనని బతిమిలాడి తప్పించుకున్నాడు అందరి జీతగాళ్లు ఒకగలిని చూసి ఒకగలు ఎలతకట్టే దెబ్బలు పడుకుంటా బతిలాడుకుంటా తప్పించుకున్నారు ఇక మిగిలింది పొట్టగాంజికి జీతం ఉన్న కిట్టాడు ఆనికి పన్నెండేండ్లుంటాయి అనుకోవచ్చు ఆయనకి తల్లిదండ్రులు ఎవ్వరు లేరు ఐదేండ్లుండగానే ఆయన్ని పట్నం నుంచి కొనుక్కొచ్చిండట పటేలు అప్పటి నుంచి తిండి పెట్టుకుంటా పని చేయించుకుంటాడు గింత తిని పాపం ముద్దోలే పనిచేస్తాడు పొద్దుందాక తెల్లందాక ఏ చిన్న పని పడ్డా వాడే చేయాలి వాడొట్టి అమాయకుడు మాటలు బాగా రావు ఎవ్వలతోనే ఎక్కువ మాట్లాడాడు పటేల్ చెప్పిన పని చేస్తాడు తప్ప ఏ ఎరకలేదు అరే బుడ్డోడా నువ్వు ఒక్కనివే మిగిలినవ్వు అన్నాడు కిట్టం దిక్కు చూసుకుంటే కట్టి నాడిచ్చి పాపం వాడు దొరదిక్కు గోస గోసోలే చూస్తాడు రెక్కలరాని ఊరవిసుక లెక్క బాధపడతాడు కిట్టడు ఆమె పేయ్యి మీద గోషగుడ్డ తప్ప ఏం లేదు ఆని ఈపు బరివాతలుండి కడుపు లోపలికి పోయింది నిత్తే ఒక్క పూట కొద్దిలంత పాసిపోయిన గట్కో గంజో ఓస్తారు గంతే ఏమైతుంది పని మాత్రం బరాబరైనా ఇంకా మళ్ళెట్లుంటదాని కడుపు ఆయనకి ఎవ్వరు లేరు గనక సప్పుడు చేయక వాడు ఉంటాడు కుక్కోలే పటేల్ కోపంతో ఉడికిపోతాడు ఆ పోరందిక్కు చూసుకుంటా మల్లన్నాడు అరేయ్ నువ్వొక్కనవే మిగిలినావు ఊకే చెప్పు కాక ఇంకెవ్వలు తీయలేదు తన్నులు పడతావు ముందుగాలనే చెప్తావు మంచిది కిట్టడు నోరు తెరవలేదు అని పెయ్యంతా మంచుగడ్డలాంటినట్టు గజగజ వణిక్పోతుంది తీసినోడు మాటలకు చెప్తాడా పటేలా అన్నాడు కర్ణం కసిగా ఇక పటేల్ కాగబుద్ధి ఆగబుద్ధి కాలేదు కట్టెతోని ఇయ్యరం అయ్యర బాధిండు కిట్ట నీపులా ఎట్ల కొడితే అట్లా వాతలు పడుతున్నాయి కొట్టినా కొద్దివాడు అయ్యా అవ్వా నేను దియలే పట్ల కొట్టకు కొట్టకు పట్ల సత్త పట్ల అవ్వా అయ్యా అని సుడిదిరిగి పోతాడు నేల మీద వాడి పొర్లుతున్నాడు పొర్లుతున్న కొద్ది కొడతాడు పటేల్ దెబ్బలు పడుతున్నా కొద్ది పొర్లుతున్నాడు కిట్టాడు అంతేగాని కిట్టడు నీ వాంచన అనలేదు నీ కాల్ అనలేదు నీ ఉచ్చదావు తనలేదు నీ చెప్పుల మోత అనలేదు ఆ మాటలు కిట్టనికి రావు దెబ్బలు వడతనే ఉన్నాయి పటేల్ చెయ్యి కొట్టి కొట్టి నొప్పి పుట్టింది ఎలతకట్టే ఓర్చుకోలేక రెండు బద్దలే ఇరిగిపోయింది అయినా గాని లేదు తీసిందనలేదు బాంఛనలేదు జనం కట్టెలై నిలుసు చూసుకుంటున్నారు నోర్లు గుట్టేసినట్లు ఎవ్వలొక్క మాట అనలేదు పటేల్ కోపం మల్ల మల్ల వెరుగుతుంది పక్కనే యవని చేతుల్లో ఉంటే అవే అందుకున్నాడు బాడుజోళ్లతోటి బుద్ధున్నట్లు కొడతాడు కిట్టడు పొర్లాడి పొర్లాడి ఆఖరికి పొర్లాడే దమ్ము కూడా లేక బోర్ల పడి ఈపు చూపెట్టి ఊరుకుండిపోయిండు ఆయన పెయ్యి మీద బాడుజోళ్ల వార్లు సుల్క్ సుల్కుమంటయి పెయ్యంత వాతలు పడి బుసబుస వంగుతాంది గుమిగూడిన జనం చిత్రం చూస్తుంది తప్పితే నోరు మెదపలేదు కాలు కదపలేదు కదిపితే పటేల్ పోలీస్ పటేల్ మాలి పటేల్ వెంకటరెడ్డి అందరిని పోలీసు వాళ్ళకు అప్పజెప్తాడు జైల్లో వెట్టిస్తాడు తన్నిపిస్తాడు బో అనుకొని ఆలోచించుకొని నోరు మూసుకున్నది గుండె రాయి చేసుకున్నది జనం ఆడోళ్ళు మొగోళ్ళు ఉన్నోళ్ళు లేనొళ్ళు మధ్య అందరు అందరు ఇంత దూత్త తప్పితే ఎవ్వరు పటేల్ నోకుంచలేదు కాదు పటేల్ను సంజాయించే శక్తి ఆ ఊళ్ళు ఎవ్వరికీ లేదు పటేల్ కొడతానే ఉన్నాడు జోడు దిగిపోయింది అనుకోకుండా దిగిపోయేసరికి పటేల్ కు చేయి పట్టుకున్నట్టయింది గప్పుడు ఆగిపోయిండు సావు లంబడి కొడుక సావు ఎంత చేత్తే అంత అనుభవిస్తారా మొండిగాడిది అనుకుంటా ఆ నుంచి వచ్చి కురుసీల కూర్చున్నాడు దమ్ము తీసుకుంటుండు పటేల్ అరే అందరికి వీన్ని వీన్నెవల ముట్టుకుంటిరా మీ పని చేస్తా పోలీసులు జైళ్లు రూళ్ళు కట్టే దెబ్బలు యాది యాదికుంచుకోండు జాగ్రత్త కిట్టన్ గురించి ఏమన్నా జాలిగా చెప్పుకున్నా ఇడ జరిగింది అన్యాయం అని నోట్లకి వెళ్ళన్న ఎల్లనా మళ్ళా పోలీసుల పాలైతారు జాగ్రత్త ఉండు కబర్దార్ ఇంకా ఎవరిళ్లకు వాళ్ళు ఎవరు ఉండొద్దు అని బెదిరించిండు పటేల్ దెబ్బ విని పచ్చులు లేచిపోయినట్లు అందరు వెళ్ళిపోయినరు కర్ణము పటేలు ఇద్దరు ముగ్గురు భూస్వాములు వాళ్ళ కాళ్ళ ముందల బోర్ల బొక్కల పడున్న కిట్టన ఆకారం మిగిలిపోయింది పటేలు కర్ణాన్ని గదమాయించేసరికి కర్ణం పంతులు వెళ్ళి కిట్టన్ని ఎల్లెలకల వాడేసిండు కిట్టని వల్లంత దద్దులు వాతలు నల్లగా గమిలిన నెత్తురు పెయ్యంత పుండైపోయింది ముఖం నల్లగైంది ఆని జూత్తంటే కర్ణంకు భయమేసి ఊరుకొచ్చి పటేల్ దగ్గర పడ్డాడు పటేల్ తన చెయ్యికి ఆమ్దం రాసుకుంటుండు అంతట్లకే పెద్దజీతగాడు పరిగెత్తుకుంటూ వచ్చి దమ్ము తీసుకుంటే చెప్పిండు పటేలా నీ బాంచన్ పటేలా బటువు తమరి బటువు అదే రెండు తులాల బంగారు బటువు దొరికింది పటేలా అని ఎక్కడ దొరికింది ఎట్లా దొరికింది బీరు పోయి అడిగింది పటేల్ మన హౌస్ ఆయన దగ్గరనే హౌస్ లైన్ దగ్గరికి పోయి మేమందరం బెదిరించినాం బాంచన్ గంతట్లనే బటు తెచ్చి ఇచ్చిండు ఇగోంది అని బటు తీసి పటేల్ పెట్టిండు పెద్ద జీతగాడు నారడు కర్ణం అసలే భయంతో చెడవనికి పోతుంటే గిది బయటపడ్డదా అనుకుని మరింత వనికి పోతుండు హౌస్ లోన్ కి ఎట్లొచ్చిందో అడగలేమల్లా అన్నాడు పటేల్ అవసలయనకేమో మల్ల మళ్ళా కర్ణం పంతులే అంకరమ్మని ఇచ్చిండట పటేల్ అని బాంచెన్ నా మనకిగా అని అసలు సంగతి బయట పెట్టిండు పటేల్ కర్ణం దిక్కు గుడ్లుమి చూసిండు నిజంగానేనా అన్నట్లు కర్ణం భయపడుతూ తలదించుకున్నాడు నారడు కిట్టక్కు చూసుకుంటా బాధ పడుకుంటూ వెళ్ళిపోయిండు ఛు అని కర్ణం మీద ఇంత ఉమ్మేసి పటేల్ అక్కడి నుంచి లేచిపోయిండు ఇక ఆడ మిగిలింది ఎల్లెలకల వడిపోయి భయమేటట్లు చూస్తున్న కిట్టన ఆకారం పటేల్ కోపానికి మాడిపోయిన ఆకారం పటేల్ అన్యాలానికి కర్ణం పంతుల దుర్మార్గానికి దద్దులు పడిపోయి సోయిదప్పిన ఆకారం జర్ర చేపట్ల బటు దొరికిందని బటువెత్కపోయింది కర్ణం పంతులని ఊరందరికి ఎరకయింది తెల్లారి అంబటాలకు ఇంటికొత్తున్న పల్లె జనానికి పోరడు కనపడకుండా పోయిండని కర్ణం పంతులు పటేల్ కలిసి ఎప్పటి వాళ్ళనే దిరుగుతుండ్రని జనం కన్లల్లా కిట్టడు వర్లుతూ పొర్లుతూ అదే కండ్లల్లా పటేలు కర్ణం పోరడిని చావగొడుతూ కండ్లు మూసినా తెరిసినా అయ్యే కనిపిస్తుంది జనం గుండెలల్లా మంటలు మొదలైనవి జనం కాళ్ళు కర్ణము పటేలు కలిసి కళ్ళుదాగే బంకుల దిక్కు నడుస్తున్నాయి ఇది పాముల మధ్య చీమకథ పెత్తందారీ వ్యవస్థ అన్యాయానికి దుర్మార్గానికి కర్కశత్వానికి బలైపోయిన పసివాడి కథ బలహీనుల అసహాయతను బలవంతుల దౌర్జన్యాన్ని కళ్లకు కట్టించిన కథ పసివాడిపై జరిగిన అన్యాయానికి సమాజంలో చైతన్యం వచ్చి ఎదురు తిరిగే స్థాయికి ఎదిగిన కథ ఇలాంటి చక్కని కథను అందించిన డాక్టర్ నందిని సిధారెడ్డి సార్ గారికి నమస్కరిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరో కథతో మళ్ళీ ఆదివారం కలుసుకుందాం నమస్కారం